జనసేన పార్టీ అలాగే టీడీపీ బీజేపీ తో కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి అయితే వెళ్తున్నట్టుగా అయితే మనకి అందరికి కొంతవరకు క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ జనసేన అయితే పొద్దు అనౌన్స్ చేసుకుని ప్రచారం కూడా స్టార్ట్ చేసే బీజేపీ కూడా జనసేనతో పార్టీ ఉందన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే టీడీపీని కూడా ఎన్డీఏ లో కలపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రయత్నం చేసుకుంటూ బీజేపీ పెద్దల దగ్గరికి అటు టీడీపీకి సంబంధించిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా గతంలో తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు అంతా కూడా ఢిల్లీ కేంద్రంగానే రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఢిల్లీలో అంటే ముఖ్యంగా బీజేపీ పెద్దలు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా దీనికి సంబంధించి ఈ పొత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అంటే ఈ స్థానాలు కావాలి అని చెప్పి కొంత పట్టుగా గట్టిగా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంటే బీజేపీ గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి జనసేన పార్టీ టీడీపీతో కలిసి చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ముద్ర వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం పొత్తు పేరిట కొంత పెద్ద మెలికే పెట్టారని కూడా తెలుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు టీడీపీ పార్టీ, రెండు జనసేన, ఒకటి బీజేపీ పార్టీ పోటీ చేసేలాగా ప్రణాళిక అయితే పొత్తులో అనౌన్స్ చేసే విధంగానే వాళ్ళు గట్టిగానే అడుగుతున్నారంట. అంటే పార్లమెంటు స్థానంలో కాకుండా అసెంబ్లీ స్థానంలో కూడా ఎక్కువ సీట్లు అడిగే పరిస్థితి బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేస్తుందని విషయం సమాచారం అందుతుంది. అంటే ఇవన్నీ పోగా అంటే దాదాపు 13 ఎంపీ సీట్లు టీడీపీకి వెళ్తే మిగతా సీట్లన్నీ కూడా జనసేన టీడీపీ, ఐ మీన్ జనసేన బీజేపీ కలిసి పంచుకునే విధంగా కూడా అడుగుతున్నారట. దానికి సంబంధించి అంటే దాదాపు 175 సీట్లలో 100 సీట్లు మాత్రమే టీడీపీ పోటీ చేయగలిగే పరిస్థితికి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అలాగే టీడీపీ మిగతా 13 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయొచ్చు, మిగతా స్థానాలన్నీ కూడా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇవన్నీ కూడా మనకి పూర్తిగా వీళ్ళిద్దరు మాటలు వరకు చర్చలు అయితే జరుపుతున్నాయి, కానీ అఫీషియల్గా అయితే బయటకు వచ్చి చెప్పలేదు ఎవరు కూడా. సో పూర్తిగా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు. కానీ బీజేపీ తన అటు తెలంగాణలో కొంత ఎలాగైతే తన ఓట్ పర్సెంట్ని పెంచుకుందో అదే తరహాలో ఈసారి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తన ముద్ర వేయాలని కూడా బీజేపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అటు టీడీపీతో కొన్ని మెలికలు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. మేము ఆల్రెడీ జనసేన పార్టీతో ఉన్నాం, జనసేన మాతోనే ఉంటుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే టీడీపీ రావాలి ఈ ఎన్డీఏ కూటమిలో కంటే మాకు కావాల్సినవి ఇస్తేనే మీరు ఇద్దరం కలిసి మన ముగ్గురం కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు బలపడచ్చు, మేము కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఇది పార్టీలకే కాదు అక్కడ ఉన్న ప్రజలకు కూడా ముఖ్యం కాబట్టి మీ ఒక్క పార్టీకి సింగిల్గా వెళితే మీకు అవకాశం లేదు కాబట్టి మిగతా జనసేన బీజేపీ కూడా కావాలి, సో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి సంబంధించి ఒక మెలికి పెట్టి అయితే టీడీపీకి వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. జనసేన పార్టీ అధినేత కేంద్రంగానే రాజకీయాల్లో చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఆయన ముందు పెట్టే రేపు ఎలక్షన్స్లో వెళ్ళాలని అయితే బీజేపీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళ వ్యూహరచన కూడా టీడీపీతో పాటు టీడీపీ నాయకులతో కూడా మాటలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.